ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ అంశంపైన మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు తమరికి. అధ్యక్ష, బడ్జెట్ కేటాయింపులు, ఆ తర్వాత ఈ బడ్జెట్ పైన విపక్ష నాయకులు చేసినటువంటి అంశాలను కొద్దిసేపటి నుంచి నేను పరిశీలిస్తూ ఉన్నాను. సో వాస్తవానికి విపక్షం నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ ఏమన్నా వస్తుందేమో గవర్నమెంట్కి. ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా రూపొందించబడ్డటువంటి బడ్జెట్, కనీసం అభినందన అన్న చేస్తారేమో అనేటువంటి ఎదురు చూపు ఇంతసేపు చూసిన అధ్యక్ష. కానీ ఎట్టి పరిస్థితిలో మేము చెడగొట్టినాం కాబట్టి మీరు కూడా చెడగొట్టాలనేటువంటి అంశం కడుపులో పెట్టుకొని మాట్లాడినట్టుగా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి నాయకులు చూస్తూ ఉంటే అర్థమైంది అధ్యక్ష. గత 10 ఏళ్ల నుంచి మేము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం, తద్వారా బంగారు తెలంగాణ అయిపోయింది అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నేను ఒక నిమిషం వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలని తీసుకొని తమరికి తమరి ద్వారా ఈ సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష. ఒకటి, అన్నిట్లలో నెంబర్ 1 చేసుకుంటూ పోయిండ్రమాట. అన్నిట్లలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా మారిపోయింది అనేటువంటి మాటను వాళ్ళు పదే పదే చెప్పుకుంటూ వచ్చినారు ఇంతకుముందుకు. దాంట్లో బంగారు తెలంగాణ అనేది ఒక అంశం. అసలు బంగారు తెలంగాణ అంటే ఏం సార్ నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. నాకే కాదు, ఇది ఏ ప్రజానీకానికి అర్థం కాలేదు బంగారు తెలంగాణ అంటే. సార్, నా దృష్టిలో బంగారు తెలంగాణ అంటే మా పేద వర్గాల పిల్లలకు కార్పొరేట్ లెవెల్లో విద్యను అందిస్తే బంగారు తెలంగాణ అవుతుంది సార్. మాకు మా పేద వర్గాల బిడ్డలకు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందినప్పుడు అది బంగారు తెలంగాణ అవుతుంది సార్. ఇవి పక్కకు పెట్టి బంగారు తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని సృష్టించి దాని చుట్టూ తెలంగాణ సమాజాన్ని దిప్పి అయిపోయిందని చెప్పి చేతులు లుపుకొని అంత అవతల పడ్డారు. ఇవాళ నిజంగా 10 సంవత్సరాల పాటు అధ్యక్ష, అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వీళ్ళు సాధించిన ప్రగతి అన్ని రంగాల్లో నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. దయచేసి, మా ఒక సభ్యులు కూడా లేరు కాబట్టి కొంత ఎక్కువ సమయాన్ని తమ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళిద్దరు కలిసి అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన ఘనత ఏంటంటే అధ్యక్ష, విద్యా రంగంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా సామర్థ్యాలలో మొత్తం 36 ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి తీసుకుంటే మన స్థానాన్ని 35వ స్థానానికి తీసుకొచ్చారు అధ్యక్ష. 35వ స్థానానికి మన విద్యా ప్రమాణాలు పడిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇందులో నెంబర్ 1. ఇక వనమహోత్సవాలు చేసినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వనమహోత్సవాలు పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విషయం చెప్తా ఉన్నా నేను. వనమహోత్సవాలు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యధిక చెట్లు నరికిన రాష్ట్రం మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. ఇక